కర్నూలు జిల్లా తొగ్గలి మండల పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో సచివాలయ కన్వీనర్ పండపల్లి వెంకటేష్ గ్రామాల అభివృద్ధి గురించి చందు ఆర్కే న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు గ్రామాల్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అలాగే అభివృద్ధి జరుగుతున్నా కూడా టీడీపీ వాళ్ళు ఎక్కడ ఓడిపోతామని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. 2024లో అధిక మెజార్టీతో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రత్యకొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ మండలాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి చేసిన పనుల వల్ల శ్రీదేవమ్మను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపిస్తారని ఆయన అన్నారు. ఊర్లో కట్ట దగ్గర ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేకుండా ఎవరైతే పింఛన్ దారు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి పొద్దున 6 గంటలకే వాళ్ళు లేచే తరకల్లా ఇంటి దగ్గర పోయి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారా పింఛన్లు? అమౌంట్ ఏమైనా ఇప్పించుకుంటున్నారా వాలంటీర్లు? అమౌంట్ ఎందుకు ఇప్పించుకుంటారు, ఫ్రీగానే ఇస్తారు. ఇంతకుముందు అవి వాళ్ళు టీడీపీ హయాంలో అది జనభూమి కమిటీలని పెట్టండి, ఏ ఒక్క పింఛన్ ఎక్కేలా వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాను, వాళ్ళు అయితే డబ్బులు ఇప్పించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు ఒక్క రూపాయి డబ్బులు తీసుకోవడం లేదు. ఇవ్వకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 2024 ఎలక్షన్లో కూడా, రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా మన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారిని మళ్ళీ గెలిపించుకొని వైఎస్ఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఏర్పరచాలని అందరికీ.